భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలనకు జ్యోతిరావు పూలే చేసిన పోరాటం ఎనలేనిదని, ఆశేష ప్రజానీకాన్ని దోచుకునేందుకే ఒక ప్రత్యేక రూపంలో కుల వ్యవస్థ అనేది ఏర్పడిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. దేశంలో కుల నిర్మూలనకు మహాత్మా జ్యోతిరావు పూలే ఏర్పాటు చేసిన సత్యశోధక్ సమాజ్ ఏర్పడి 147వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కుల నిర్మూలన చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుల వ్యవస్థలు నిర్మూలించడానికి పాటుపడ్డ పలువురు సంఘ సంస్కర్తలు చేసిన పోరాటాలపై పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలోనే కుల వ్యవస్థ ఏర్పడిందని, దేశంలోని ప్రజలు జాతి, మతం, వర్గం వంటి తదితర అంశాలపై విభజించబడి ఉండడం కుల నిర్మూలనకు ఆటంకాలుగా ఉన్నాయని అన్నారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలోని మారంపల్లి దేగామ గ్రామంలోని దళితులపై కొందరు అగ్రకుల దురహంకారాల భౌతిక దాడులతో పాటు ఏర్గట్ల కలిగోట్ గ్రామాల్లో ఆరేకట్కి కులస్తులపై గ్రామ బహిష్కరణ విధించడం, అగ్రవర్ణాల దాడులు కొనసాగుతుండడం దురదృష్టకరమని అన్నారు. ప్రజలకు రకరకాల భ్రమలు కలిగిస్తూ అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలపరిచే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ బోధన్ డివిజన్ కార్యదర్శి మల్లేష్, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోల ఇంద్రకరణ్, బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్, స్థానిక ఎంపీటీసీ బందర్ల పద్మ, స్థానికులు జక్కు పోశెట్టి, నీరాడి రవి, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. భారతదేశం వంటి దేశాల్లో ఈ కుల వ్యవస్థ ఉంది. ఇది ప్రపంచంలో ముఖ్యంగా యూరప్, చైనా, రష్యా లాంటి దేశాలలో లేదు. ఇది మొదటి నుంచి మన దేశంలో కూడా మొదటి నుంచి లేదు. దీన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఇవాళ కల్పించారు. అంటే భారతదేశంలో మొదట ఆర్యులు ఇక్కడ ఉన్నటువంటి ద్రావిడులతోటి పోరాటం చేసి వాళ్ళను ఓడించి ఆ విధంగా ఈ యొక్క కుల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనార్యులుగా, దస్యులుగా, ద్రావిడులుగా వాళ్ళను నామకరణ చేసి వారిని శూద్రులుగా చేశారు. ఆ విధంగా ఒకనాడు మన దేశంలో ఈ శూద్రవర్ణం అనేది లేదు, అందరూ ఒకటిగానే ఉన్నారు. కానీ తర్వాత ఆర్యులు వచ్చిన తర్వాత ఆర్యులకు ద్రావిడులకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఓడిపోయారు. కాబట్టి ఓడిపోయినటువంటి వాళ్లను దస్యులుగా, శూద్రులుగా నామాంకితం చేసి ఆ విధంగా భారతదేశంలో మొదటిసారిగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఏర్పడ్డాయి. అందుకోసమే కామ్రేడ్స్, ఇది మొదటి నుంచి ఉన్నది కాదు, తర్వాత వచ్చింది. అందుకోసమే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ముఖ్యంగా ఈ కుల వ్యవస్థ అనేది దోపిడీకి పునాదిగా ఇది ఏర్పడ్డది. ఈ భూముల మీద, ఆస్తుల మీద తమ ఆధిపత్యం వహించేందుకోసం ఈ కుల వ్యవస్థ ఏర్పడ్డది. అందుకోసం దీన్ని వ్యతిరేకించాలి. అదేవిధంగా అందరూ సమానం అయ్యేటువంటి వ్యవస్థను మనం తీసుకురావాలి. అందుకోసం పోరాటం చేయాలి. అందుకోసం దీని మీద అనేక మంది పెద్ద పెద్ద నాయకులు దీని మీద పోరాటం చేశారు. దీన్ని పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా నేను కోరుతున్నాను.